మరి పిఆర్టీ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఎక్కడ చేయడానికి కోరింది ఏంటంటే మాకు పిఆర్టీతో పాటు ఇతర అంశాలను జోడించి మాకు మరి అధ్యయనం చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి ఇతర అంశాలను అధ్యయనం చేయాలంటే స్టడీ చేయాలంటే కొంత సమయం మాకు కావాలని చెప్పి పిఆర్టీ కమిషన్ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోరడం జరిగింది. అలాగే మరి వేతన సవరణ విషయంలో ఇప్పటికే అన్ని ఉద్యోగ సంఘాలతో మేము మాట్లాడినాం, అన్ని యొక్క డిపార్ట్మెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది, సెక్రటేరియట్లు ఉన్నటువంటి వివిధ శాఖల ద్వారా కూడా మాట్లాడడం జరిగింది. పిఆర్టీ మీద ఇప్పటికే నివేదిక కూడా దాదాపు తుది రూపానికి రావడం జరిగింది. ఇవాళ మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మరి ఒక నెల రోజుల్లోగానే మరి పిఆర్టీ నివేదిక అందించడానికి వరకు కూడా మరి పిఆర్టీ కమిషన్ నివేదికను కూడా సిద్ధం చేయడం జరుగుతున్నది. పిఆర్టీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లయితే ఈ మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఏదైతే వస్తుందో ఏప్రిల్ నుంచి ఖచ్చితంగా కూడా మరి మనకి 16/2018 నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీ నోషనల్ గా అప్పటి నుంచి కూడా ఇంప్లిమెంట్ చేసి మరి మానిటరీ బెనిఫిట్ మనకు ఏప్రిల్ నుంచి వచ్చేటట్లుగా చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది.